Hello friends, welcome to Invest India Telugu Stock Market Analysis YouTube channel. Friends, ee video lo nenu Zydus Wellness gurinchi maatladutunnanu. So Zydus Wellness lo meeru invest cheyala uddane decision meeru ee video chusi teeskogalarani nenu aashisthunnanu. Basically ga ee company yokka ప్రొడక్ట్స్ ఏంటి, ఈ కంపెనీ యాక్చువల్ గా మోనోపోలీ వెల్నెస్ సెగ్మెంట్ అంటారు. సో అందులో మోనోపోలీ కొన్ని ప్రొడక్ట్స్, ఇది మోనోపోలీ ప్రొడక్ట్స్ ఉన్నాయి అందులో. సో ఈ కంపెనీ గురించి నేను డిస్కస్ చేస్తాను. అలాగే ఈ కంపెనీ రీసెంట్ గా హెయిన్స్ అనే కంపెనీని అక్వైర్ చేయబోతుంది. సో దానివల్ల లాభ నష్టాలు కూడా నేను డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఈ జైడస్ వెల్నెస్ గురించి ఒక కంప్లీట్ అవేర్నెస్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో మనకి మామూలుగా నేను ఎప్పుడు చేసినట్లే ఇందులో నేను కొంత ఇన్ఫర్మేషన్ యాన్యువల్ రిపోర్ట్ నుంచి, కొంత ఇన్ఫర్మేషన్ ఈ కంపెనీ యొక్క ప్రెజెంటేషన్ లో నుంచి తీసుకుంటాను. అలాగే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్, కొన్ని ఫైనాన్షియల్ రేషియోస్ వాటి గురించి నేను స్క్రీనర్ లో ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. అలాగే ఒక న్యూస్ ఆర్టికల్ ఉంది. సో వీటి ఈ రెండు కంపెనీస్ ఏదైతే హెయిన్స్ ఇండియా అని జైడస్ వెల్నెస్ కొంటుంది కదా, సో వాటి మధ్య డీలింగ్ ఒక న్యూస్ ఆర్టికల్ ఉంది. సో దాన్ని కూడా నేను ప్రజెంట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో మెయిన్ గా యాన్యువల్ రిపోర్ట్స్ లో మనం ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్, అలాగే ఈ కంపెనీ హెయిన్స్ ఇండియా అని కొంటున్నప్పుడు ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి, సో ఈ అన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, సో నా పేరు రాఘవేంద్ర, మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇదే మీరు ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఇంతకుముందు నేను చేసిన వీడియోస్ కూడా చూడండి. సో అవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. సో నిన్న ఒక వీడియో చేశాను అశోక్ లేలాండ్ అనాలిసిస్ మీద. సో వాల్యుయేషన్స్ గురించి, అలాగే ఆ కంపెనీ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుందనే దాని విషయం మీద నేను అందులో మాట్లాడటం జరిగింది. సో ఆ వీడియోస్, ఇంతకుముందు నేను చేసిన వీడియోస్ అన్ని కూడా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వీడియో సెక్షన్ లో మిగతా వీడియోస్ అన్ని కూడా మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో లేట్ చేయకుండా మనం ఈ కంపెనీ జైడస్ వెల్నెస్ లోకి వెళ్ళిపోదాము. ఓకే, సో ఫస్ట్ యాన్యువల్ రిపోర్ట్ చూద్దాం. సో ఇది యాన్యువల్ రిపోర్ట్. సో ఇక్కడ మీరు చూడండి, మీకు కొన్ని యాన్యువల్ రిపోర్ట్లు నేను చైర్మన్స్ మెసేజ్ తప్పకుండా చదవండి, అలాగే మేనేజ్మెంట్ డిస్కషన్ అండ్ అనాలిసిస్ గురించి కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతాను. సో అక్కడ కూడా ఈ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, కంపెనీ యొక్క రిస్క్స్ వాటి గురించి వాళ్ళు మాట్లాడటం జరిగింది, ఆ విషయం డిస్కస్ చేస్తాను. అలాగే కన్సాలిడేటెడ్ స్టేట్మెంట్స్, మనకు బ్యాలెన్స్ షీట్, ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ లో మనం క్యాలిక్యులేట్ చేద్దాం. దీని కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్, ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ పాజిటివ్ ఈ కంపెనీకి. అలాగే ఈ కంపెనీ ఎక్స్పెన్సెస్ రూపంలో ఎక్కువ ఖర్చు పెడుతుంది. సో ఆ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కడ నుంచి, అదర్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి చూపిస్తుంది. సో ఆ అదర్ ఎక్స్పెన్సెస్ గురించి కూడా చూద్దాము, ఏ ఎక్స్పెన్సెస్ దీనికి ఎక్కువ ఉన్నాయో. సో కంటిన్యూస్ గా ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అదర్ ఎక్స్పెన్సెస్ దీనికి ఎక్కువగా ఉన్నాయి. సో ఆ రీజన్స్ ఏంటో చూద్దాం. సో ఆ బ్యాలెన్స్ షీట్ అవన్నీ కూడా నేను ఇందులో నుంచే చెప్తాను మీకు. అలాగే ఆ తర్వాత ఈ కంపెనీ యొక్క ప్రెజెంటేషన్ ఉంది, ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్. సో ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ గురించి కూడా మనం చూద్దాం, ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో. అలాగే తర్వాత ప్రపోజ్డ్ ఎక్విజిషన్ అనమాట. సో ఈ కంపెనీ హెయిన్స్ ఇండియాని ఎక్వైర్ చేస్తుంది కదా. సో హెయిన్స్ ఇండియా కింద మనకి కాంప్లాన్, గ్లూకోన్ డి, నైసిల్ ఇలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే సంపర్తి గీ అని చెప్పి నెయ్యి ప్రోడక్ట్ ఉంది. సో అవన్నీ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది వీడియోలో దాని గురించి డిస్కస్ చేస్తాను. సో ఆ కంపెనీని, ఈ జైడస్ వెల్నెస్ హెయిన్స్ ఇండియాని అక్వైర్ చేస్తే వచ్చే నష్టాలు లాభాలు గురించి అందులో నేను డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. సో ఇది చూడండి, మీరు ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలంటే కంపెనీకి మెయిన్ గా 3 ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో 3 ప్రోడక్ట్స్ బ్రాడ్ గా చెప్తాను మీకు. అలాగే మేనేజ్మెంట్ డిస్కషన్ అనాలిసిస్ లో ఆ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ ని, వాళ్ళ మార్కెట్ షేర్ ని అదంతా కూడా చూపించారు. సో అక్కడ కూడా నేను మీకు ఆ విషయం కూడా చూపిస్తాను. ఓకే, సో ఈ కంపెనీ మెయిన్ గా 3 ప్రోడక్ట్స్. సో ఒకటి షుగర్ ఫ్రీ, ఇక్కడ మీకు కనపడుతుంది కదా షుగర్ ఫ్రీ. సో షుగర్ ఫ్రీ అంటే ఏంటంటే, ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళు కానీ, ప్రీ డయాబెటిక్ వాళ్ళు కానీ, అలాగే చాలా మంది ఎస్పెషల్లీ మనకి సిటీస్ లో చూసినట్లయితే షుగర్ వాడకూడదని చెప్పి, లేకపోతే డయాబెటీస్ వస్తుందని చెప్పి చాలా మంది అవేర్నెస్ వస్తుంది. సో ఆ షుగర్ సప్లిమెంట్ అనమాట. సో షుగర్ బదులు షుగర్ ఫ్రీని వాడతారు. సో ఇదేంటంటే షుగర్ వల్ల వచ్చే ఏవైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ నివారిస్తుంది. సో ఇవి జనరల్ గా మనం, మీరు కూడా చాలా చోట్ల చూసుంటారు డయాబెటిక్ పర్సన్స్ ఈ షుగర్ ఫ్రీని వాడతారు. సో దగ్గర 95% దీనికి మార్కెట్ షేర్ ఈ కంపెనీకి ఉంది, జైడస్ వెల్నెస్ షుగర్ ఫ్రీ బ్రాండ్ కి. ఇక్కడ మీరు చూడండి షుగర్ ఫ్రీ అని రాసి ఉంది కదా. సో ఇది షుగర్ ఫ్రీ.
సో 95% దీనికి మార్కెట్ షేర్ ఉంది. మోనోపోలీ అని చెప్పొచ్చు దీనికి. ఈ ఈ సెగ్మెంట్ లో కాంపిటీషన్ రావడం కూడా చాలా కష్టం. ఇప్పుడు కొత్తగా ఒక కంపెనీ వచ్చి ఇందులో అంటే చిన్న చిన్న ప్లేయర్స్ ఉన్నారు, బట్ మోస్ట్లీ మనకి షుగర్ ఫ్రీ అంటే కనుక ఈ జైడస్ వెల్నెస్ ఇదే మనకు గుర్తొస్తుంది. సెకండ్ వచ్చేసి ఎవర్యూత్. సో ఎవర్యూత్ అనేది మనం ఇంతకుముందు మీరు కూడా చాలా మంది వాడుంటారు, అలాగే వినుంటారు. సో ఎవర్యూత్ కింద మనకి ఫేస్ వాషెస్ ఉంటాయి కదా, ఫేస్ వాషెస్. సో ఇది కూడా ఫేస్ వాషెస్ లో మనకి స్క్రబ్స్ అని చెప్పి, పీల్ ఆఫ్ అని చెప్పి. పీల్ ఆఫ్ లో అయితే 90% మోర్ దెన్ 90% మనకి ఎవర్యూత్ నుంచే, 90% అనుకుంటా. సో చూడండి 80% ఇక్కడ చూపిస్తారు, అది చూపిస్తాను. సో పీల్ ఆఫ్ లో ఇది నంబర్ వన్. అలాగే ఈ స్క్రబ్ లో కూడా 33% మార్కెట్ షేర్ దీనికి ఉంది. సో స్క్రబ్స్ అంటారు కదా, సో అందులో కూడా ఇది నంబర్ వన్ పొజిషన్ లో ఉంది, అలాగే ఫేస్ వాషెస్ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి న్యూట్రాలైట్ అని చెప్పి, ఇది జనరల్ గా ఎక్కువ బటర్ తినే వాళ్ళు, లో ఫ్యాట్ బటర్ అనమాట. సో లో ఫ్యాట్ బటర్ కొత్తగా వీళ్ళు, లో ఫ్యాట్ బటర్ తెలుసు కదా మనకి, బటర్ బ్రెడ్స్ పైన పూసుకొని తింటారు చూడండి, అది స్ప్రెడ్స్ అంటారు. సో ఆ స్ప్రెడ్స్ సెగ్మెంట్ లో న్యూట్రాలైట్. సో ఇది కూడా అక్కడ కూడా ఇది మోనోపోలీ పొజిషన్ ని ఇది ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో అందులో లేటెస్ట్ గా కూడా వీటన్నిటిలో కూడా లేటెస్ట్ గా చాలా ప్రొడక్ట్స్ వీళ్ళు చేయటం జరిగింది. సో ఈ ప్రొడక్ట్స్ లో వీళ్ళు లేటెస్ట్ గా మేయనీస్ అంటారు కదా, సో లో ఫ్యాట్ మేయనీస్ ని వీళ్ళు, మేయనీస్ అంటే ఇది ఎగ్ తో చేస్తారు. సో అది కూడా మనం బ్రెడ్ పైన కానీ లేకపోతే శాండ్విచ్ పైన కానీ వేసుకొని తింటారు. సో ఆ మేయనీస్ ని కూడా ఇది రీసెంట్ గా రిలీజ్ చేసింది. సో ఆ డీటెయిల్స్ చూద్దాం. సో అర్థమైంది కదా. సో ఈ త్రీ ప్రొడక్ట్స్ మెయిన్ గా ఈ కంపెనీ త్రీ ప్రొడక్ట్స్ లోనూ ఒక మోనోపోలీ, దీనికి కాంపిటీషన్ లేదు. సో మోనోపోలీ అంటే తెలుసు కదా మీకు, కాంపిటీషన్ లేని బిజినెస్ ఇది. సో అందుకని దీని మార్జిన్స్ కూడా దగ్గర దగ్గర నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ దగ్గర దగ్గర 26% నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తుంది. సో ఆ డీటెయిల్స్ లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి, ఇది వెల్నెస్ కంపెనీ. సో వెల్నెస్ కంపెనీ అంటే వెల్నెస్ అంటే బాగుండటం అనమాట. సో హెల్దీగా, హెల్దీ పరంగా ఉండటం, దాన్ని వెల్నెస్ అంటారు. సో ఈ ఈ మనకి ఇన్కమ్ లెవెల్స్ పెరగటం చేత పీపుల్ జనాలు అవేర్ జనాల్లో అవేర్నెస్ రావడం వల్ల ఈ ప్రొడక్ట్స్ అనేవి ఇంకా ఎక్కువ సేల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడండి, సో జనాల్లో హెల్త్ అవేర్నెస్ ఇప్పుడు పెరుగుతుంది. అలాగే డాక్టర్స్, జిమ్కి వెళ్లే వాళ్ళు, వాళ్ళందరూ కూడా సజెస్ట్ చేస్తారు ఈ ప్రొడక్ట్స్ ని. ఇక్కడ చూడండి, షుగర్ ఫ్రీ ప్రొడక్ట్స్. ఓకే, షుగర్ ఫ్రీలో కూడా నేచురల్ అని చెప్పి, గోల్డ్ అని చెప్పి, అలా గ్రీన్ అని చెప్పి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి ఎవర్యూత్ ప్రొడక్ట్స్. సో ఈ రీసెంట్ గా వీళ్ళు బాడీ ట్యాన్ రిమూవల్ అనే ప్రొడక్ట్స్ కూడా వీరు రిలీజ్ చేశారు. అలాగే ఇక్కడ లెఫ్ట్ లో చూసినట్లయితే న్యూట్రాలైట్ బటర్, అలాగే ఇక్కడ పెద్ద సీసాలు ఉన్నాయి కదా, ఇవి న్యూట్రాలైట్ యొక్క మేయనీస్. ఓకే, సో ఈ మార్కెట్ షేర్ గురించి వెళ్దాం. సో ఇక్కడ మీరు చూడండి, తప్పకుండా కొంత ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తున్నాను, అవన్నీ చదవండి. ఓకే, సో ఇక్కడ చూడండి, చైర్మన్ లెటర్ తప్పకుండా చదవండి, మెసేజ్ ఫ్రమ్ ద చైర్మన్ అని. సో ఆయన ఈ కంపెనీ యొక్క ఇక్కడ నుంచి గ్రోత్ ఎలా ఉంటుంది అనేది ఆయన చెప్పడం జరిగింది. సో అవర్ బిజినెస్ ఎట్ ఏ గ్లాన్స్ అది కూడా చూడండి ఒకసారి. సో నేను అందులో మేనేజ్మెంట్ డిస్కషన్ అనాలిసిస్ ఉంది కదా, సో అది నేను కవర్ చేస్తాను. ఇక్కడ చూడండి మేనేజ్మెంట్ డిస్కషన్ అనాలిసిస్, ఆ తర్వాత కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను. ఓకే, సో మిగతావి మీ స్ట్రిక్ట్ గా మీరు తప్పకుండా చదవండి. ఓకే చూడండి, వెల్నెస్ ఈజ్ అబౌట్ హెల్త్ కాన్షియస్నెస్ అండ్ ఈజ్ అన్ యాక్టివ్ డైలీ పర్స్యూట్. ఓకే, సో వెల్నెస్ అనేది హెల్త్ కాన్షియస్ పెరిగే కొద్దీ ఈ వెల్నెస్ లో బిజినెస్ అనేది కూడా బాగా జరుగుతుంది. సో దీనికి ఏంటంటే చాలా మంది ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది, హెల్త్ అవేర్నెస్. సో ఈ ప్రొడక్ట్స్ యొక్క డిమాండ్ కూడా మనకి పెరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇందాక మనం చెప్పుకున్నట్లయితే ఎవర్యూత్, సో అది ఎవర్యూత్ మనకు తెలుసు కదా, ఫేస్ వాషెస్ బ్రాండ్. తర్వాత న్యూట్రాలైట్ వచ్చేసి మనకి బటర్. ఓకే, ఆ తర్వాత షుగర్ ఫ్రీ వచ్చేసి షుగర్ సప్లిమెంట్స్. ఓకే, సో అదే విషయం. ఇక్కడ చూడండి, మనం నంబర్స్ చూసినట్లయితే, స్టాండ్ నంబర్స్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ కన్నా లాస్ట్ ఇయర్ రెవెన్యూస్ ఇవి. సో సేల్స్ నుంచి వచ్చిన డబ్బులు లాస్ట్ ఇయర్ ఇవి మిలియన్స్ లో ఉంది. సో 462 కోట్లు. ఓకే, 462.6 crores అనమాట, ఎందుకంటే ఇక్కడ మిలియన్ లో ఉంది. ఒక మిలియన్ అంటే 10 లక్షలు. ఓకే, లాస్ట్ ఇయర్ 462 crores ఈ కంపెనీ జనరేట్ చేసింది. ఈ ఇయర్ దగ్గర దగ్గర 500 crores ఈ కంపెనీ రెవెన్యూ సేల్స్ నుంచి జనరేట్ చేసింది. సో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ దగ్గర దగ్గర 9% దీని రెవెన్యూస్ పెరిగినాయి. ఎబిట్టా చూసినట్లయితే 26.43% పెరిగింది. ఓకే, నెట్ ప్రాఫిట్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి 22.84% పెరిగింది. లాస్ట్ ఇయర్ 100 కోట్లు నెట్ ప్రాఫిట్ ఉంటే ఈసారి 130 కోట్లు.
సో దగ్గర దగ్గర 20% 22% మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఈ కంపెనీ యొక్క కాస్ట్ కూడా 35% పెరిగింది లాస్ట్ ఇయర్ కి. ఇప్పటికి రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసినట్లయితే మనకి 21 ఆర్ఓఈ ఉంది. సో ఆర్ఓసీ కూడా దగ్గర దగ్గర మనకి 21% ఉంది. ఓకే, సో ఈ కంపెనీ ఆల్రెడీ పెట్టి ఇప్పటికి 30 ఇయర్స్ అవుతుంది. సో 1988 ఈ కంపెనీ లాంచ్ చేశాడు. సో ఇది ఇంకొక విషయం చెప్తున్నాను మీకు, కెడిలా హెల్త్ కేర్ ఉంది కదా ఫార్మా కంపెనీ, సో దీని పేరెంట్ కంపెనీ వచ్చేసి కెడిలా హెల్త్ కేర్. సో కెడిలా హెల్త్ కేర్ కి 72.5% ఉంది జైడస్ వెల్నెస్ లో. సో ఆ మేనేజ్మెంట్ డీటెయిల్స్ కూడా, ఆ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ కూడా మీరు చూడండి మార్కెట్స్ మోజోలో కానీ ఇంకా దీనిలో కానీ వెళ్ళి నేను అంతా డిస్కస్ చేయను ఇందులో, ఎందుకంటే మనకు ఆ డీటెయిల్స్ ఈజీగా అవైలబుల్ ఉంటున్నాయి కదా. సో అందుకని నేను ఈ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్ అవన్నీ డిస్కస్ చేయట్లేదు. ఓకే, సో మేనేజ్మెంట్ చైర్మన్ యొక్క మెసేజ్ తప్పకుండా చదవండి. సో ఆయన ఎలాగ ఈ బిజినెస్ లో పాజిటివ్ గా ఉన్నారు ఏంటి అనే సంగతి, లాస్ట్ 30 ఇయర్స్ గా వాళ్ళు ఎలా పర్ఫామ్ చేశారు, ఈసారి ఈ కమింగ్ ఇయర్స్ లో ఎలాగ పర్ఫామ్ చేయబోతున్నారు, అలాగే ఇక్కడ చూడండి ద స్వీట్ బ్రేకప్ అని క్యాంపెయిన్స్ వీళ్ళు కండక్ట్ చేస్తారు అన్నమాట, టీవీ ప్రోగ్రామ్స్ కానీ యూట్యూబ్ ప్రోగ్రామ్స్ కానీ వాటి గురించి ఈయన చెప్పడం జరిగింది. అలాగే న్యూట్రలైట్ బటర్ లో ఫ్యాట్ బటర్స్ గురించి కూడా వీళ్ళు, సంజీవ్ కపూర్ ఉన్నారు కదా, సో మనకి వంటలు చేస్తారు చూడండి సంజీవ్ కపూర్, ఏరియల్ యాడ్ లో కూడా వస్తారు. సో ఆయనతో పాటు ఈయన న్యూట్రలైట్ బటర్ గురించి కూడా క్యాంపెయిన్ తీసుకొచ్చారు. సో మీరు చూసినట్లయితే అదర్ ఎక్స్పెన్సెస్, నేను ఇందాక చెప్పాను కదా అదర్ ఎక్స్పెన్సెస్, ఈయన చైర్మన్ సో అదర్ ఎక్స్పెన్సెస్ చెప్పాను కదా, అదర్ ఎక్స్పెన్సెస్ ఎందుకు ఎక్కువగా ఉన్నాయి అంటే కనుక వీళ్ళు అడ్వర్టైజింగ్, ఓకే, సో అడ్వర్టైజింగ్ ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు ఐదర్ టీవీలో కానీ యూట్యూబ్ లో కానీ. క్యాంపెయినింగ్ అంటారు కదా, సో క్యాంపెయినింగ్ అంటే ఏంటంటే కొన్ని ఏరియాస్కి వెళ్ళటం కానీ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ లో కానీ ప్రజలకి అవేర్నెస్, వెల్నెస్ ప్రోడక్ట్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీళ్ళు చాలా స్పెండ్ చేస్తున్నారు. సో అందుకని మనకు అదర్ ఎక్స్పెన్సెస్ లో నేను మీకు చూపిస్తాను, అదర్ ఎక్స్పెన్సెస్ వీళ్ళకి చాలా ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్లయితే దగ్గర దగ్గర 90% పీల్ ఆఫ్ ఉంది కదా, ఎవర్యూత్ పీల్ ఆఫ్. సో పీల్ ఆఫ్ ఏంటంటే స్కిన్ మీద పెట్టుకుని అది ఎండిపోయిన తర్వాత తీసేస్తారు. సో అందులో 86% ఆఫ్ మార్కెట్ షేర్ దీనికి ఉంది. అలాగే షుగర్ ఫ్రీ గురించి మనం చెప్పాం, మోర్ దెన్ 95% మార్కెట్ షేర్. ఎవర్యూత్ స్క్రబ్ వచ్చేసి 33.6% స్క్రబ్ లో ఇది 33.6% మార్కెట్ షేర్. ఇది టాప్ పొజిషన్. సో ఈ రెండు టాప్ పొజిషన్సే, ఇది 33.6% ఉన్నా కానీ వేరే ఏ స్క్రబ్ కూడా ఫస్ట్ పొజిషన్ లో లేదు. సో ఎవర్యూత్ స్క్రబ్ కూడా ఫస్ట్ పొజిషన్ లో ఉంది. సో చూసారు కదా రెండు సెగ్మెంట్స్ లో ఇది ఆల్రెడీ మనకి మోనోపోలీ స్టేటస్ మార్కెట్ షేర్ ని చూస్తుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే మీరు 21 కోల్డ్ చైన్ వేర్ హౌసెస్, 27 వేర్ హౌసెస్ డిస్ట్రిబ్యూటర్స్, 1000 పైగా డిస్ట్రిబ్యూటర్స్, 8 లాక్స్ పైగా వీళ్ళకి కస్టమర్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ వీళ్ళకున్న అసెట్స్ వాటి గురించి చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి షుగర్ ఫ్రీ అని చెప్పి బ్రేకప్స్ ఆర్ అండ్ నెసెసరీ ఆల్వేస్, సో షుగర్ ఫ్రీ అని చెప్పి ఇది క్యాంపెయిన్. సో ఈ క్యాంపెయిన్ లో వీళ్ళు సైఫ్ అలీ ఖాన్ ని పెట్టడం జరిగింది. ఓకే, సో ఇక్కడ న్యూట్రలైట్ చూసినట్లయితే సంజీవ్ కపూర్, సో ఈ సంజీవ్ కపూర్ దీనికి ఎండోర్స్ చేస్తున్నారు ఈ బ్రాండ్ ని, మెయినీస్ ఇవన్నీ కూడా చూడండి. ఖానే మే ట్విస్ట్ అని చెప్పి ఇది లైవ్ ఛానల్ ఒకటి వాళ్ళు పెడుతున్నారు. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినట్లయితే ప్రమోటర్ 72.54%, సో అదే కెడిలా హెల్త్ కేర్ అనమాట. సో మిగతా వాళ్ళ షేర్ హోల్డింగ్స్ కూడా ఒకసారి చూడండి. మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ ఇందులో లేవు, బట్ ఎల్ఐసి దగ్గర దగ్గర 3% మోర్ దాన్ 3%, అలాగే మనకి మాథ్యూస్ ఇండియా మాథ్యూస్ ఫండ్ అని అదొక 3% అలా ఉన్నాయి. సో మోస్ట్లీ మనకి మన రిటైల్ ఇన్వెస్టర్స్ వచ్చేసి ఓన్లీ 13% ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి రెవెన్యూస్ చూసినట్లయితే 2009 నుంచి 18 ఈ 9 ఇయర్స్ లో రెవెన్యూస్ 11% సిఏజీఆర్ పెరిగింది. ఓకే, సో షేర్ హోల్డర్ ఫండ్స్ మన మన 9 ఇయర్స్ బ్యాక్ కనుక మనం ఇన్వెస్ట్ చేస్తుంటే 30 రెట్లు మన మనీ ఇవాళ అయ్యేది. సో 30% క్యాగర్తో మనకి ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ ఇచ్చింది ఈ కంపెనీ ఇప్పటి వరకు. 30% అంటే చిన్న విషయం కాదు. సో మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా దీనికి 40% పెరిగింది. సో సెన్సెక్స్ ఇప్పటి వరకు ఈ రిటర్న్స్ ఇచ్చింది. సో సెన్సెక్స్ చూడండి ఇక్కడ 9000 మనకి 2009 లో 9700 నుంచి ఇప్పుడు 33000 కి వచ్చింది, అంటే 14.5% రిటర్న్ ఇచ్చింది. బట్ ఈ కంపెనీ మనకి దగ్గర దగ్గర 30% రిటర్న్స్ ఇచ్చింది. ఓకే, అదే విషయం ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ఓకే, సో డివిడెండ్ పేయింగ్ కంపెనీ కూడా ఇది. ఓకే, సో ఇవన్నీ ఈ కంపెనీ యొక్క
చెప్పాను కదా బిజినెస్ మోడల్ ఇవన్నీ. ఓకే, సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనం ఈ కంపెనీ దగ్గర దగ్గర మనకి చూసినట్లయితే జీరో డెట్ కంపెనీ, చాలా తక్కువ డెట్ ఉంది. సో అది జీరో డెట్ అని చెప్పొచ్చు. 500 crores ఈ కంపెనీకి ఏమంటారు క్యాష్ అవైలబిలిటీలో ఉంది, రిజర్వ్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఈ కంపెనీ 1988 లో షుగర్ ఫ్రీ రిలీజ్ చేసింది, ఆ తర్వాత 1991 లో ఎవర్యూత్ లోకి వచ్చింది, ఆ తర్వాత 2006 లో న్యూట్రలైట్ స్టార్ట్ చేసింది. ఈ కంపెనీ ఎక్వైర్ చాలా కంపెనీస్ ని మధ్యలో ఎక్వైర్ చేసుకుంది. సో ఈ కంపెనీకి కొత్త ఏం కాదు, ఇప్పుడు హెయిన్స్ ని ఎక్వైర్ చేసుకుంటాం. ఓకే, సో అలాగే ఇక్కడ చూసినట్లయితే 2017 ఆ టైంలో షుగర్ ఫ్రీ గ్రీన్ అని చెప్పి ఒక ప్రొడక్ట్ రిలీజ్ చేసింది. అలాగే ఇప్పుడు 2018 లో మనకి న్యాచురలైట్ మేనీస్, అలాగే ట్యాన్ రిమూవల్ అని చెప్పి ఎవర్యూత్ లో ట్యాన్ రిమూవల్ అంటే మనకి బ్లాక్నెస్ ఏదైతే ఉందో అది రిమూవల్ అని అది రిమూవ్ చేసే ప్రోడక్ట్ ని ఇప్పుడు అది రీసెంట్ గా 2018 లో అది రిలీజ్ చేసింది. సో ఇవి ప్రొడక్ట్స్ ఇప్పటి వరకు ఈ కంపెనీ రిలీజ్ చేసింది. 2009 లో ఈ కంపెనీ మనకి లిస్టెడ్ అయింది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ కంపెనీ ఇందాక చెప్పాను కదా నేను అన్ని మోనోపోలీ అని చెప్పి. సో ఇక్కడ చూడండి, షుగర్ ఫ్రీ కేటగిరీలో 1 పొజిషన్, ఫ్యాట్ స్ప్రెడ్ లో 1 పొజిషన్, స్కిన్ కేర్ స్క్రబ్ లో 1 పొజిషన్, పీల్ ఆఫ్ లో 1 పొజిషన్, ఫేస్ వాష్ లో మాత్రం 10 పొజిషన్. ఓకే, సో ఇది కంపెనీ పొజిషన్. సో చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రకారం అయితే లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఈ కంపెనీ పెట్టినప్పటి నుంచి, అంటే దగ్గర దగ్గర ఈ కంపెనీ లిస్టెడ్ కంపెనీ, అట్లీస్ట్ లిస్టెడ్ కంపెనీ వచ్చినప్పటి నుంచి కూడా ఈ కంపెనీ అన్నిట్లో కూడా 1 పొజిషన్ మెయింటైన్ చేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. కంపెనీ సెలెక్ట్ చేసుకునే ముందు ఆ కంపెనీ యొక్క మోనోపోలీ స్టేటస్ మనకు చాలా ఇంపార్టెంట్. అది మోనోపోలీ ప్రస్తుతానికి, ఇప్పుడు ఈ మోనోపోలీ ఉంది, ఫ్యూచర్ లో కూడా ఈ మోనోపోలీ స్టేటస్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ లో ఇది కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ప్రొడక్ట్స్ డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక ఇక్కడ ఈవిడ ఉంది కదా పరిణితి చోప్రా. సో ఈవిడ షుగర్ ఫ్రీ యాడ్ లో మనకి మీరు యాడ్ చూసే ఉంటారు. ఓకే, సో ఈ ఇయర్ లాంచ్డ్ న్యూ షుగర్ ఫ్రీ గ్రీన్ అని చెప్పి 100% న్యాచురల్ వేరియంట్ మేడ్ ఫ్రమ్ స్టీవియా. సో ఈ ఇయర్ ఇది రిలీజ్ చేశారు ఆ ప్రొడక్ట్. ఈయన సంజీవ్ కపూర్. సో ఇక్కడ చూసినట్లయితే కొలెస్ట్రాల్ ఫ్రీ, నో ట్రాన్స్ ఫ్యాట్స్, అలాగే ఒమేగా 3, విటమిన్ ఏ, డిఈ, ఈ మైనీస్, అలాగే ఈ బటర్స్ లో ఉంటాయని చెప్తున్నారు. ఓకే, సో ఈయన న్యూట్రలైట్ బటర్ కి అంబాసిడర్. ఓకే, అలాగే ఎవర్యూత్ స్కిన్ కేర్ వచ్చేసింది, ఎవర్యూత్ స్కిన్ కేర్. సో ఇక్కడ చూసారు కదా ఫేస్ వాషెస్, పీల్స్, అలాగే స్క్రబ్స్ ఉన్నాయి. సో రీసెంట్ గా ఇక్కడ చూసారు కదా ఎవర్యూత్ ట్యాన్ రిమూవల్ కిట్ అని. సో ఇది రీసెంట్ గా వీళ్ళు రిలీజ్ చేసిన ప్రోడక్ట్. ఇక్కడ చూడండి, సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరూ అక్షయ్ కుమార్, అలాగే పరిణితి చోప్రా, సంజీవ్ కపూర్, అలాగే వీళ్ళందరూ సెలబ్రిటీస్ వీళ్ళు బ్రాండింగ్ కి చాలా ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. సో అదే మనం అదర్ ఇన్కమ్ లో కూడా చూడొచ్చు. సో ఇవి ప్రొడక్ట్స్ వాళ్ళ ప్యాకేజెస్ లో అవైలబుల్ గా ఉంది, మీరు డిమార్ట్ కానీ లేకపోతే ఏదైనా సూపర్ స్టోర్స్ లో చాలా వరకు వీటిని చూసి ఉండొచ్చు. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, క్యాలిక్యులేట్ చేద్దాం మనం. టోటల్ ఇన్కమ్ ఫ్రమ్ ఆపరేషన్స్ వచ్చేసి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా మిలియన్స్ లో, అంటే 503 crores. సో నెట్ ప్రాఫిట్ వచ్చేసి మనకి ఆఫ్టర్ ట్యాక్స్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి 133 crores. సో మనం ప్రాఫిట్ మార్జిన్స్ ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాము. సో ఇక్కడ 503 crores తీసుకోండి. ఓకే, 100 crores, 134 వేస్తాను. ఓకే, 133.9 crores కాబట్టి. సో ఓకే, ప్రాఫిట్ చూడండి, 134 crores. ఓకే, 134/503 crores. ఓకే, సో ఇంటూ 100, ఇది 0.266 వచ్చింది కదా, ఇంటూ 100 వేస్తే మనకి పర్సంటేజెస్ లో వస్తుంది. ఓకే, సో చూడండి 26.6 మనకి నెట్ ప్రాఫిట్ మార్జిన్స్. సో ఈ మోనోపోలీ పొజిషన్ కి మరి
హై మార్జిన్స్ ఉన్నాయి. సో మోనోపోలీ స్టేటస్ లో ఉన్న ఏ కంపెనీకి కూడా, అలాగే ప్రీమియం ప్రొడక్ట్స్ ఏ కంపెనీ అయితే అమ్ముతుందో దానికి ఎప్పుడు కూడా మార్జిన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ మనకు క్లియర్ గా కనపడుతుంది 26% మార్జిన్స్ అంటే చిన్న విషయం కాదు. సో ఈ కంపెనీకి ఇది మీరు ఇప్పుడే కాదు, మీరు గత చాలా కాలంగా మీరు చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క మార్జిన్స్ స్టాండర్డ్ గా ఉన్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీనర్ లో. సో ఇక్కడ చూడండి స్క్రీనర్ లో మనకి మార్జిన్స్ చూడండి. సో కంటిన్యూస్ గా ఇది క్వార్టర్స్ ఇయర్లీ మార్జిన్స్ చూడండి, కంటిన్యూస్ గా మనకి అదే రేంజ్ లో 25-24 అదే రీజియన్ లో మనకి కంపెనీ యొక్క మార్జిన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ కంపెనీ 26% మనకి ప్రాఫిట్ మార్జిన్స్ ఇస్తుంది అంటే కనుక మంచి పొజిషన్ లో ఉన్నట్టు. సో అలాగే ఇక్కడ చూడండి క్యాష్ పొజిషన్ చూడండి, కంపెనీకి దగ్గర 561 crores రిజర్వ్స్ ఉన్నాయి. సో ఈ రిజర్వ్స్ ని ఈ రిజర్వ్స్ లో సమ ఇందులో 500 crores ఇది హెయిన్స్ కంపెనీ అని కొంటుంది కదా. సో హెయిన్స్ కంపెనీ దగ్గర దగ్గర ఈ రిజర్వ్స్ కూడా అందులో యూజ్ చేస్తారని చెప్తుంది. సో ఆ డీటెయిల్స్ ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూద్దాం. ఓకే, ఇంతకీ డీటెయిల్స్ ఆల్రెడీ చూసాము. ఇన్కమ్ 11% తో గ్రో అవుతుంది సిఏజీఆర్, ఇన్కమ్ ఫ్రమ్ ఆపరేషన్స్ అంటే రెవెన్యూస్. అలాగే ఎబిట్టా మనకి 14% తో గ్రో అవుతుంది, నెట్ ప్రాఫిట్స్ మనకి 20% లాస్ట్ 2009 నుంచి ఇప్పటి వరకు 20% గ్రో అవటం జరిగింది. అలాగే మార్కెట్ క్యాప్ కూడా 36% గ్రో అవటం జరిగింది. సో ఒక స్టాండర్డ్స్ చెప్తుంది. సో సీజ్ బిజినెస్ ఇది సౌత్ ఆఫ్రికా, టాంజానియా, అలాగే మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియాలో కూడా దీని ఈ ప్రొడక్ట్స్ ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి. సో లివరేజ్ లేని కంపెనీ, సో నెట్ డెట్ లేని కంపెనీ ఇది. సో అదే విషయాలు చెప్తున్నారు. ఓకే, సో ఇది యాన్యువల్ రిపోర్ట్ కి వచ్చేద్దాం. ఇక్కడ చూడండి మేనేజ్మెంట్ డిస్కషన్ అండ్ అనాలిసిస్. సో ఇందులో ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్ దగ్గర దగ్గర మనకి 10% తో గ్రో అవుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. సో పైన చూడండి మన ఇండియన్ ఎకానమీ గురించి రాశారు. సో దగ్గర దగ్గర మనకి ఇప్పుడు 7.6 జీడిపి ఉంది. సో అది దగ్గర దగ్గర 7.8 జీడిపి నెక్స్ట్ ఇయర్ 2018-19 లో మనకి ఎంత ఉంది. సో 2019-20 లో అది 7.8% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ లాస్ట్ ఇయర్ మనకి దగ్గర దగ్గర లాస్ట్ 5 ఇయర్స్ నుంచి 10% ఎవ్రీ ఇయర్ గ్రో అవుతుంది కంపెనీ. ఓకే, సో అంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో ఉన్న కంపెనీ. బట్ ఈ కంపెనీలో ఇంకా ఎక్కువ గ్రోత్ ఉంది. సో ఈ షుగర్ ఫ్రీ బిజినెస్ చూసినట్లయితే దగ్గర దగ్గర ఇక్కడ చూసి చూడండి షుగర్ ఫ్రీ మనకి దగ్గర దగ్గర 10% తో గ్రో అవుతుంది. మోర్ దాన్ 10% తో షుగర్ ఫ్రీ ఇలా బిజినెస్ గ్రో అవుతుంది. అలాగే ఎవర్యూత్ స్కిన్ కేర్ బిజినెస్ చూసినట్లయితే దగ్గర దగ్గర 21% తో ఇక్కడ విషయం చెప్పారు. ఎవర్యూత్ బిజినెస్ 21% తో గ్రో అవుతుంది. ఓకే, అలాగే న్యూట్రలైట్ బిజినెస్ చూసినట్లయితే దగ్గర దగ్గర 25% న్యూట్రలైట్ బిజినెస్ గ్రో అవుతుంది. అదే విషయాలు వీళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇది కూడా కంప్లీట్ గా ఒకసారి చూడండి వాళ్ళు ఎలాగ ఈ ప్రొడక్ట్స్ ని ఎండోర్స్ చేస్తున్నారు. సో ఎలాగ ఈ ప్రొడక్ట్స్ ని వాళ్ళు కస్టమర్స్ దగ్గరికి తీసుకెళ్తున్నారు అనే విషయం ఇక వాళ్ళు చెప్పారు. చూడండి ఇక్కడ ద షుగర్ సబ్స్టిట్యూట్ కేటగిరీ గ్రోత్ ఇంప్రూవ్డ్ ఫ్రమ్ 10.1% ఫ్రమ్ 9.3%. సో ఈ షుగర్ ఫ్రీ బిజినెస్ దగ్గర దగ్గర 10% తో గ్రో అవుతుంది. ఓకే, సో యూట్యూబ్ లో ద స్వీట్ బ్రేకప్ అనే ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది వీళ్ళు. సో దానివల్ల వీళ్ళ సేల్స్ దగ్గర దగ్గర 2% పెరిగినాయని వీళ్ళు భావిస్తున్నారు. అలాగే ఎవర్యూత్ బిజినెస్ కూడా పీల్ ఆఫ్ సెగ్మెంట్ దగ్గర దగ్గర 21% గ్రో అయింది. అలాగే ఈ స్క్రబ్ సెగ్మెంట్స్, అలాగే ఫేస్ వాష్ సెగ్మెంట్స్ కూడా గ్రో అవుతున్నాయి. సో రీసెంట్ గా ఫేస్ వాష్ లో నీమ్ ఫేస్ వాష్ అని చెప్పి ప్రొడక్ట్ రిలీజ్ చేయడం జరిగింది. సో అలాగే ఈ ట్యాన్ రిమూవబుల్ స్క్రబ్ అని చెప్పి చాక్లెట్ చెర్రీ అని చెప్పి ఇది ద లాంచ్ విల్ బి సపోర్టెడ్ బై 360 డిగ్రీ. నెక్స్ట్ ఈ క్యాంపెయిన్ వాళ్ళు ఈ ప్రొడక్ట్ వాళ్ళు క్యాంపెయిన్ చేయాలనుకుంటున్నారు. క్యాంపెయినింగ్ లో ఏం లేదు, సో ప్రొడక్ట్ ని ఒక సెలబ్రిటీ చేత చెప్పిస్తారు. సో ఆ ప్రొడక్ట్ యొక్క అవేర్నెస్ ఇలా ఉంటుంది, ఆ ప్రొడక్ట్ ఇలా పనిచేస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్తారు. సో ఇక్కడ చూడండి టీవీలో డిజిటల్ అండ్ గ్రౌండ్ యాక్టివేషన్ క్యాంపెయిన్స్. సో న్యూట్రలైట్ గురించి కూడా అలాగే వాళ్ళు సంజీవ్ కపూర్ ని యూజ్ చేసి ఖానా మేట్ వెస్ట్ అని చెప్పి ఫేస్బుక్ లైవ్ క్రియేట్ చేశారు. అలాగే శిల్పా శెట్టి కూడా దీనికి ఎండోర్స్ చేస్తున్నారు. ఓకే, సో ఇది వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్.
ఓకే. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎబిట్టా మార్జిన్స్ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ చూడండి, ఇందాక మనం క్యాలిక్యులేట్ చేశాం కదా 26.6%. సో ఇది లాస్ట్ ఇయర్ మనకి 23.6% ఉంటే ఈ ఇయర్ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ పెరిగాయి 26.6%. సో టోటల్ ఇన్కమ్ మనకి 500 crores. సో లాస్ట్ ఇయర్ చూసినట్లయితే 462 crores. ఇవి ఇంతకు ముందు మనం డిస్కస్ చేసాము. సో జిఎస్టీ రావటం వల్ల ఈ మిగతా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వల్ల ఈ కంపెనీ యొక్క పొజిషన్ అనేది బాగా ఇంక్రీజ్ అయి ఈ కంపెనీ యొక్క కంపెనీకి బెనిఫిట్ అయ్యిందని వాళ్ళు చెప్తున్నారు. సో రిస్క్స్ వచ్చేసి ఫ్లక్చువేషన్స్ ఇన్ కీ ఇన్పుట్స్. సో ఏదైతే రా మెటీరియల్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారో వాటి ఫ్లక్చువేషన్ రిస్క్స్ గురించి తప్పకుండా చూడండి. ఏదైనా కంపెనీ మీరు అనలైజ్ చేసేటప్పుడు ఈ మేనేజ్మెంట్ డిస్కషన్ అనాలిసిస్లో రిస్క్స్ గురించి కూడా చెప్తారు. సో రిస్క్స్లో చూడండి, వీళ్ళు ఈ రా మెటీరియల్ ప్రైసెస్ ఒకటి పెరగటం గురించి అదొక రిస్క్. ఆ తర్వాత ఏంటంటే కాంపిటీషన్ లేదు. బట్ ఈ కాంపిటీషన్ కాకుండా ఇప్పుడు మనకి కొన్ని సెగ్మెంట్స్ లో కాంపిటీషన్ లేదు, బట్ ఫేస్ వాష్ ఆ సెగ్మెంట్స్ లో కాంపిటీషన్ ఉంది. కాంపిటీషన్ తో పాటు న్యూ ప్లేయర్స్ ఈజీగా రాగలుగుతారు ఫేస్ వాష్ అనే వాటి ఆ సెక్టర్ లో. సో దానికి కూడా వీళ్ళు కాంపిటీషన్ ఫేస్ వాష్ ప్రొడక్ట్స్ లో కాంపిటీషన్ ఉంటుంది. లేకపోతే న్యూ ప్రొడక్ట్స్ రావటం వల్ల న్యూ కంపెనీస్ లైక్ పతాంజలి ఇలాంటి వాటి వల్ల మనకి కంపెనీ కాంపిటీషన్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. అలాగే లిటిగేషన్ ప్రాపర్టీస్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ప్రొడక్ట్స్ మీద ఏమన్నా రిస్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో హై బ్రాండ్, వీళ్ళకున్న రిజర్వ్స్, వీళ్ళకున్న జీరో డెట్, అలాగే వీళ్ళు క్యాంపెయినింగ్ చేసి పీపుల్ని అవేర్నెస్ చేస్తున్నారు హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ వాటి గురించి. సో అవన్నీ వీళ్ళకి స్ట్రెంగ్స్ అని చెప్పుకోవాలి. ఇంకో రిస్క్ ఏంటంటే అండర్ పెనట్రేషన్ ఆఫ్ కేటగిరీ. సో ఈ కేటగిరీస్ ఈ చూసినట్లయితే మీరు మనకి టైర్ 3 అంటే స్మాల్ టౌన్స్, స్మాల్ సిటీస్ లో మనకి ఇంత అవేర్నెస్ లేదు, బట్ పెద్ద సిటీస్ లో ఈ అవేర్నెస్ ఉంది. సో ఇదేంటంటే అండర్ పెనట్రేషన్ కేటగిరీ. సో దీనికి చాలా వీళ్ళు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కమింగ్ ఇయర్స్ లో కూడా వీళ్ళు చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ గురించి చాలా మందికి తెలియదు. టైర్ 3 టౌన్స్ ఎస్పెషల్లీ టైర్ 3 సిటీస్, చిన్న టౌన్స్, అలాగే రూరల్ ఏరియాస్ లో ఉండే వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ గురించి అంత ఐడియా లేదు. బట్ ఈ వీళ్ళ మేనేజ్మెంట్ చెప్పడం ప్రకారం ఏంటంటే చైర్మన్ చెప్పడం ప్రకారం వీళ్ళ యాడ్ క్యాంపెయినింగ్ వల్ల చాలా మందికి అవేర్నెస్ అనేది వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కొన్ని రిస్క్స్. అలాగే పాజిటివ్స్ చెప్పాను కదా, కేడిలా హెల్త్ కేర్ ఇది ఫస్ట్ మోనోపోలీ కంపెనీ. ఓకే, సో మోనోపోలీ స్టేటస్ ఇది డిజర్వ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఈ కంపెనీ డెట్ ఫ్రీ కంపెనీ. అలాగే కెడిలా హెల్త్ కేర్ ఉంది కదా, కెడిలా హెల్త్ కేర్ దీని పేరెంట్ కంపెనీ. సో 72.5% వీళ్ళకి కెడిలా హెల్త్ కేర్ నుంచి వాళ్ళ సపోర్ట్ ఉంది. సో ఇవన్నీ సమ్ ఆఫ్ ద పాజిటివ్స్. ఈ మోనోపోలీని బ్రేక్ చేయటం అంత ఈజీ అయితే కాదు. బ్యాలెన్స్ షీట్ లో రిజర్వ్స్ చూడండి, రిజర్వ్స్ కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి. సో బారోయింగ్స్ రీసెంట్ గా కూడా వీళ్ళు కాన్స్టెంట్ గా ఉన్నాయి. సో దగ్గర దగ్గర రిజర్వ్స్ చూసినట్లయితే మనకి దగ్గర 600 crores రిజర్వ్స్ ఉన్నాయి. ఓకే, సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఈ కంపెనీకి, అది చూద్దాం. సో ఇక్కడ చూడండి, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 503 crores. ఓకే, సో ఇది లాక్స్ లో ఉంది. సో లక్షల్లో ఉంది కాబట్టి డివైడెడ్ బై 100 చేస్తాం, 503 crores ఇందాక మనం చూసాం. ఎక్స్పెన్సెస్ చూడండి, టోటల్ ఎక్స్పెన్సెస్ మీరు చూసినట్లయితే, ఓకే టోటల్ ఎక్స్పెన్సెస్ మీరు ఇక్కడ చూడండి, ఇది దగ్గర మనకి 500 కోట్లలో దగ్గర 388 కోట్లు ఎక్స్పెన్సెస్, టోటల్ ఎక్స్పెన్సెస్ ఈ కంపెనీకి. సో ఇక్కడ మీరు ఎక్స్పెన్సెస్ లో చూసినట్లయితే కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కన్జ్యూమ్, సో రా మెటీరియల్స్ ఏ కంపెనీ కన్నా ఉంటాయి. సో 160 crores రా మెటీరియల్స్. సో ఇది అర్థం చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి అదర్ ఎక్స్పెన్సెస్ లో చూడండి, అదర్ ఎక్స్పెన్సెస్ మీరు చూసినట్లయితే అది కూడా దగ్గర 169 కోట్లు, అంటే దగ్గర 170 కోట్లు అదర్ ఎక్స్పెన్సెస్ లో మనకి అదర్ ఎక్స్పెన్సెస్ లో ఉన్నాయి. అవి చూద్దాం ఎందుకో. సో మీకు అర్థం కనపడుతుంది కదా, ఇక్కడ చూడండి ఇది టోటల్ ఎక్స్పెన్సెస్ చూడండి, టోటల్ ఎక్స్పెన్సెస్ దగ్గర వచ్చేసి ఇక్కడ కొద్దిగా క్లియర్ గా నెమ్మదిగా చెప్తాను. సో టోటల్ ఎక్స్పెన్సెస్ దీన్ని స్ట్రైట్ గా చూడండి. సో ఈ నెంబర్
388.47 ఉంది కదా అందులో డివైడెడ్ బై 100 చేసుకుంటాం ఎందుకంటే కోట్లల్లో కావాలి కాబట్టి 388 crores టోటల్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ చూసినట్లయితే రెవెన్యూస్ నుంచి వస్తుంది మనకి దగ్గర దగ్గర 500 crores. సో ఇంత ఎక్స్పెన్సెస్ దగ్గర కారణాలు ఏంటంటే ఫస్ట్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ ఎక్కువ 160 crores. సో రా మెటీరియల్స్ కాస్ట్ని మనం ఏం చేయలేము, బట్ ఇక్కడ చూడండి అదర్ ఎక్స్పెన్సెస్ లో కూడా దగ్గర దగ్గర 170 crores అంటే సగానికి పైగా మనకి అదర్ ఎక్స్పెన్సెస్ లో 170 crores ఉన్నాయి. సో అదేంటో చూద్దాం. అలాగే ఇక్కడ మీరు చూడండి నెక్స్ట్ ఎంప్లాయీ బెనిఫిట్స్. సో ఎంప్లాయీ బెనిఫిట్స్ కింద కూడా మనకి 56 crores వీళ్ళు ఎంప్లాయీ బెనిఫిట్స్ కింద చూపిస్తున్నారు, అంటే సాలరీస్ పిఎఫ్స్ అవన్నీ వస్తాయి ఎంప్లాయీ బెనిఫిట్స్ కింద. సో ఇక్కడ అదర్ ఎక్స్పెన్సెస్ గురించి మనం తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి నోట్ ఉంది కదా, నోట్ నెంబర్ 39. ఓకే, సో ఇక్కడ అదర్ ఎక్స్పెన్సెస్ చూడండి నోట్ నెంబర్ 39. సో ఎప్పుడు కూడా మనం ఈ నోట్స్ కూడా చాలా ఇంపార్టెంట్, మీకు అదే నేను యాన్యువల్ రిపోర్ట్ చదవటంలో చెప్తాను. సో నోట్స్ వల్ల ఏంటంటే ఇక్కడ అదర్ ఎక్స్పెన్సెస్ లో ఏమేమి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి అనేది నోట్స్ ఇక్కడ నోట్ అనుంది కదా నోట్ నెంబర్. సో నోట్ నెంబర్ ఇక్కడ అదర్ ఎక్స్పెన్సెస్ తిన్నగా ఉన్నది 39. సో నోట్ నెంబర్ 39 కి వెళ్ళి మనం చూద్దాము. సో అదర్ ఎక్స్పెన్సెస్ కింద ఎలా ఏ ఉన్నాయి. అలాగే నెట్ ప్రాఫిట్స్ మనం చూసాం కదా, ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాం నెట్ ప్రాఫిట్స్. సో మనకి దగ్గర దగ్గర 26% మనకి ఇది వస్తుంది. సో చూడండి ప్రాఫిట్ ఆఫ్ ద ఇయర్ చూడండి, ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసినట్లే మొత్తం ఇవన్నీ ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసాము 136 చూడండి 136 crores టోటల్ ప్రాఫిట్ వచ్చింది. సో 136 డివైడెడ్ బై మనం 500 వేస్తే మనకి చూసాం కదా ఇందాక ఆల్రెడీ చేసాము. సో మనం చేసాము 136 crores దీనికి ప్రాఫిట్, 500 crores సేల్స్ ఇది చేస్తుంటే 136 crores దీనికి ప్రాఫిట్ వస్తుంది, అంటే దగ్గర దగ్గర 26% మనకి మార్జిన్స్ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి చూసాం ఇందాక. సో గుర్తుపెట్టుకోండి రెవెన్యూస్ చూడండి ఆ రెవెన్యూస్, అలాగే నెట్ ప్రాఫిట్స్ చూడండి. ఓకే, సో 500 crores ఈ కంపెనీ సేల్స్ చేస్తుంటే దీనికి కంపెనీకి 136 crores లాభం అనేది వస్తుంది. ఓకే, ఇది కంటిన్యూస్ క్యాష్ ఫ్లోస్ కాదు. ఓకే, సో క్యాష్ ఫ్లోస్ కూడా చూద్దాం ఈ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లోస్ దగ్గర దగ్గర మనకి డైరెక్ట్ ఇక్కడ క్యాష్ ఫ్లోస్ చూసుకోవచ్చు. సో క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ దగ్గర దగ్గర 70 crores దీనికి క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి. ఓకే, సో అది మనకి ఏంటంటే ఇప్పుడు చూడండి అంటే దగ్గర దగ్గర 26.6% మనకి 26% మనకి నెట్ ప్రాఫిట్స్ వస్తున్నాయి, అంటే 100 రూపాయలు కనుక ఈ కంపెనీ ఎర్న్ చేస్తుంటే ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రొడక్ట్స్ అన్ని అమ్మి 100 రూపాయలు కనుక ఈ కంపెనీ చేస్తుంటే అందులో 26 రూపాయలు దీనికి లాభంలో ఉంది అనమాట. ఓకే, సో ఇలా ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేయాలి. సో నోట్ నెంబర్ 39 లోకి వెళ్దాం మనం. సో క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీ చూడండి క్యాష్ ఫ్లోస్. సో నెట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ దగ్గర దగ్గర 70 crores. ఓకే, సో దీనికి సిడబ్ల్యూఐపి ప్రస్తుతానికి అయితే క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 24 lakhs అనే ఉంది. సో అది మనం కన్సిడర్ చేయవసరం లేదు. సో నెట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ వచ్చేసి మనకి క్యాష్ ఫ్రీ క్యాష్ ఫ్లోస్ వచ్చేసి దగ్గర దగ్గర 70 crores. ఓకే, సో మీరు అనుకోవచ్చు నెట్ ప్రాఫిట్ మనకి 140 crores ఉంది, బట్ క్యాష్ మన ఫ్రీ క్యాష్ ఫ్లో 70% ఉంది, 70 crores ఏంటని. సో అదే ఇంపార్టెంట్ మనకి, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఇంపార్టెంట్. సో సగానికి సగం ఏంటంటే ఈ కంపెనీకి ఇంకా ఆ మనీ ఇంకా రాలేదు. సో ఆ మనీ ఏంటంటే ఏదైనా కంపెనీకి సేల్ అయినవన్నీ కూడా మనకి క్యాష్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో చూపిస్తారు, సేల్ అయినవి కానీ ఇంకా మనీ చాలా వచ్చిండవు. సో అవన్నీ రానివన్నీ వచ్చిన మనీ మాత్రం, అంటే ఇప్పుడు ఒక ప్రొడక్ట్ అమ్మారు మీరు 100 రూపాయలు విలువ చేసే ప్రొడక్ట్ అమ్మారు, మీకు 26 రూపాయలు వచ్చాయి, అలా 26 రూపాయలు మీ చేతికి ఇంకా రాలేదు అంటే కస్టమర్స్ మీకు ఇంకా ఇవ్వాలి, అప్పు ఇవ్వటము రిసీవబుల్స్ అంటారు కదా, వాటిలో రిసీవబుల్స్ సెక్షన్ ఉంటాయి. సో మీకు కస్టమర్స్ ఏంటంటే ఇవాళ ఇవ్వచ్చు లేకపోతే నెక్స్ట్ మంత్ ఇవ్వచ్చు, వాళ్ళ అగ్రిమెంట్ ఉంటుంది చూసారా. సో దాన్ని బట్టి ఈ కంపెనీకి వచ్చిన లాభం, ఈ ఇయర్ వచ్చిన లాభం ఏంటంటే 70, అంటే వచ్చిన లాభం కాదు వచ్చిన క్యాష్ ఫ్లో ఏంటంటే ఈ ఇయర్ వీళ్ళకి ఇచ్చి వీళ్ళ జేబులోకి వెళ్ళిన డబ్బులు ఏంటంటే 70 crores అనమాట. సో అది క్యాష్ ఫ్లో. సో క్యాష్ ఫ్లోస్ మీద, ఫ్రీ క్యాష్ ఫ్లోస్ మీద నేను కంప్లీట్ ఒక వీడియో చేశాను. సో తప్పకుండా మీరు ఫ్రీ క్యాష్ ఫ్లోస్ మీద గురించి ఆ వీడియోలో చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం నోట్స్ చూద్దాము. నోట్ నెంబర్ 39 కదా, అదర్ ఎక్స్పెన్సెస్. సో అదర్ ఎక్స్పెన్సెస్ కింద చూడండి, ఇందులో కన్జంప్షన్ ఆఫ్ స్పేర్ పార్ట్స్, పవర్, ఫ్యూయల్ ఇవన్నీ ఉంటాయి. మోస్ట్లీ చూద్దాం ఇక్కడ, ఇక్కడ ఎక్కువ చూడండి అడ్వర్టైజ్మెంట్ అండ్ సేల్స్ ప్రమోషన్స్ దగ్గర దగ్గర 90 crores దానికి అడ్వర్టైజ్మెంట్స్కే ఖర్చు పెట్టారు, అడ్వర్టైజ్మెంట్ అండ్ సేల్స్ ప్రమోషన్. ఇంతకు ముందు చూసినట్లయితే 76 crores అడ్వర్టైజ్మెంట్స్కి, లాస్ట్ ఇయర్ 2017లో 76 crores అడ్వర్టైజ్మెంట్స్ స్పెండ్ చేశారు, ఈసారి 90 crores. సో ఇది కొత్త ప్రొడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకొస్తుంది
ఇవన్నీ కూడా ప్రజలకి అవేర్నెస్ లేని ప్రొడక్ట్స్. సో అందుకని చెప్పి వీళ్ళకి ఈ కాస్ట్స్ అనేవి తగ్గవు. ఈ కాస్ట్స్ అనేవి అడ్వర్టైజ్మెంట్ అండ్ సేల్స్ ప్రమోషన్స్ అనేవి రానున్న కాలంలో కూడా ఇదే లెవెల్లో ఉండొచ్చు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది అదర్ ఎక్స్పెన్సెస్ లో ఈ కంపెనీకి ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. అలాగే మీరు చూసినట్లయితే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా దీనికి ఎక్కువే ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ చూడండి, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కింద దగ్గర 5 crore ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కింద ఉన్నాయి. సో ఇవన్నీ అదర్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చేవన్నమాట. సో అదర్ ఎక్స్పెన్సెస్ కింద మోస్ట్లీ అడ్వర్టైజ్మెంట్ అండ్ సేల్స్ కి వీళ్ళు 90 crore అనేవి వీళ్ళు స్పెండ్ చేస్తున్నారు. సో ఇది ఈ కంపెనీ గురించి. సో ఈ కంపెనీ హైన్స్ ఇండియా అని అక్వైర్ చేసుకుంటే ఏంటి అనే సిచ్యువేషన్ గురించి నేను మాట్లాడతాను. సో ఇక్కడ చూడండి, హైన్స్ ఇండియాని ఎక్వైర్ చేసుకోబోతుంది. సో హైన్స్ ఇండియాని ఎక్వైర్ చేసుకోవడానికి దగ్గర దగ్గర ఈ కంపెనీ హైన్స్ ఇండియా. సో హైన్స్ ఇండియా గురించి తెలుసుకోవాలంటే కనుక ఈ కంపెనీ మనకి తెలిసిన ప్రొడక్ట్సే కాంప్లాన్. సో కాంప్లాన్ మనకి 4th largest డ్రింక్. సో ఇది కూడా మంచి మార్కెట్ షేర్ ఉంది కాంప్లాన్ కి. అలాగే నైసిల్ మనందరికీ తెలుసు, ప్రిక్లీ హీట్ పౌడర్ మన ఎండాకాలంలో ఈ నైసిల్ వాడతారు. గ్లూకోన్ డి కూడా మనకి ఎండాకాలంలో ఈ ప్రొడక్ట్స్ వాడతారు. అలాగే హైన్స్ సంపర్తి ఘీ అని చెప్పి ఇది ప్రొడక్ట్. సో ఇవన్నీ కూడా హైన్స్ ఇండియా కింద ఉంది. సో ఇక్కడ చూడండి, హైన్స్ ఇండియా అగ్రిమెంట్ ఫర్ అక్విజిషన్ ఆఫ్ హైన్స్ ఇండియా రీసెంట్ గా ఈ అక్విజిషన్ చేశారు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే, ఓకే చూడండి, కాంప్లాన్. సో కాంప్లాన్ ఏంటంటే ఇండియాస్ ట్రస్టెడ్ హెల్త్ డ్రింక్. అలాగే గ్లూకోజ్ 1 మనకి ఎండాకాలంలో యూజ్ చేస్తాం. అలాగే ప్రిక్లీ హీట్ పౌడర్, అలాగే ప్రీమియం ఘీ అని చెప్పి సంపర్తి ఘీ. సో ఈ కంపెనీని అక్వైర్ చేసుకుంటాం వల్ల వాళ్ళకి 2 manufacturing ఫెసిలిటీస్ అలీఘర్ అండ్ సితార్ గంజ్ లో 2 manufacturing ఫెసిలిటీస్ ఈ కంపెనీ కింద వస్తాయి. అలాగే మిల్క్ కలెక్షన్ కూడా మనకి 90,000 ఫార్మర్స్ యొక్క మిల్క్ కలెక్షన్ యూనిట్స్ కూడా ఈ కంపెనీ కింద వస్తాయి. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మనం చూసాం కదా ఈ కంపెనీ 500 crore బిజినెస్ చేస్తుంటే 130 crore మనకి రెవెన్యూస్ వస్తున్నాయి. సో రెవెన్యూస్ 500 crore వస్తున్నాయి, అలాగే లాభం ఎంత వస్తుంది. సో ఈ కంపెనీ హైన్స్ ఇండియాతో కలిస్తే గనక ఈ కంపెనీ 1,000 crore బిజినెస్ చేస్తుంది, అలాగే ఎబిట్టా 225. సో ఈ రెండింటి యొక్క మీరు ప్రాఫిట్ మార్జిన్స్ కనుక మీరు క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఒట్టి ఈ హైన్స్ ఇండియాది 20% అనమాట. సో నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ దగ్గర ఈ హైన్స్ ఇండియాది 20%. అదే మన జైడస్ వెల్నెస్ చూసాం కదా ఇందాక 26%. సో ఈ రెండింటిని కలిపి ఈ నెంబర్ వేయండి. సో 350 / 1680 వస్తే దగ్గర మనకి 21% నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ వస్తాయి. సో ఇక్కడ ఏంటంటే 3 times అనేది వీళ్ళ రెవెన్యూస్ పెరుగుతున్నాయి. అంటే ఇప్పుడు చూడండి, 500 crore ఈ 1,000 crore యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 1,500 crore వీళ్ళ రెవెన్యూస్ పెరుగుతాయి. అంటే ఇంతకు ముందు కన్నా 3 రెట్లు ఎక్కువ. సో అదే విషయం వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, 3x జంప్ ఇన్ రెవెన్యూస్ అండ్ ఎబిట్టా. సో ఈ కంపెనీని అక్వైర్ చేయడం వల్ల 3x రెవెన్యూస్ అనేవి వస్తాయి, ఎందుకంటే ఇంతకు ముందు 500 crore. సో ఈ హైన్స్ ఇండియాని అక్వైర్ చేసిన ఈ రెండింటిని కంబైన్ చేస్తే 1,500 crore. సో 3 రెట్లు ఈ కంపెనీ రెవెన్యూస్ అనేవి పెరుగుతాయి. సో అలాగే ప్రాఫిట్ మార్జిన్ నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ మనకు వచ్చేసి 21% వస్తుంది, ఇంతకుముందు ఒట్టి జైడస్ వెల్నెస్ 26%. ఓకే, ఫుడ్ సెగ్మెంట్స్ లో వచ్చేసి షుగర్ ఫ్రీ, న్యూట్రలైట్, ఈ ఘీ, అలాగే కాంప్లాన్, గ్లూకోన్ డి, అలాగే స్కిన్ కేర్ వచ్చేసి ఎవర్యూత్, నైసిల్. సో ఈ బిజినెస్ లో వీళ్ళు ఇంతకు ముందు ఉన్నారు. సో కొత్త బిజినెస్ అయితే వీళ్ళు అక్వైర్ చేయట్లేదు. సో ఇంతకు ముందు కూడా వీళ్ళు చాలా కంపెనీస్ ని, జైడస్ వెల్నెస్ ఇంతకు ముందు కూడా చాలా కంపెనీస్ ని అక్వైర్ చేసింది. సో ఇది రిలేటెడ్ కంపెనీయే. సో ఇది మనం నెగిటివ్ గా తీసుకోకూడదు. ఓకే, ఈ కంపెనీని అక్వైర్ చేయడం వల్ల ఈ బ్రాండ్స్ అన్ని వీళ్ళ కిందకు వస్తాయి. గ్లూకోన్ డి దగ్గర 98% ఆఫ్ మార్కెట్ షేర్. అలాగే మనకి 4th largest డ్రింక్ కాంప్లాన్. సో ఫస్ట్ మనకి బూస్ట్, బోర్నవిటా, పెడియాషూర్, హార్లిక్స్, ఎస్పెషల్లీ హార్లిక్స్ 1 position 50% మార్కెట్ షేర్ తో హార్లిక్స్. ఆ తర్వాత బూస్ట్, బోర్నవిటా, పెడియాషూర్ ఇవి ఉన్నాయి. ఆ తర్వాత కాంప్లాన్ ఉంది. ఓకే, సో ఇవన్నీ ఇక్కడ చూసినట్లయితే ఈ మనకి 10% మార్కెట్ షేర్. ఇది ఇందాక మనం డిస్కస్ చేసినవి, షుగర్ ఫ్రీ మార్కెట్ షేర్, అలాగే బటర్ మార్కెట్ షేర్, అలాగే 10% తో గ్రో అవుతుంది ఎవర్యూత్ ఫేస్ వాషెస్. ఇక్కడ చూడండి, సో ఈ జైడస్ వెల్నెస్ జాయింట్లీ విత్ కెడిలా హెల్త్ కేర్ టు అక్వైర్ 100% ఆఫ్ హైన్స్ ఇండియా కన్సాలిడేటెడ్ ఆఫ్ 4
4600 కోట్ల ట్రాన్సాక్షన్ ఇది. ఓకే, సో 4600 కోట్లు ఈ హెయిన్స్ ఇండియాకి పే చేస్తుంది జైడస్ వెల్నెస్ అలాంగ్ విత్ కెడిలా హెల్త్ కేర్. సో ఇక్కడ చూడండి 4600 కోట్లు. సో ఇది ఇంపార్టెంట్, ఎక్కడ నుంచి వస్తుందో చూడండి. ట్రాన్సాక్షన్స్ విల్ బి ఫైనాన్స్డ్ త్రూ కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్. సో ఇక్కడ నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను, ఆ పాయింట్స్ క్లియర్ గా వినండి. సో ఫస్ట్, ఇది 4600 కోట్లు పెట్టి ఈ హెయిన్స్ ఇండియా కంపెనీని కొంటుంది. సో అందులో దగ్గర దగ్గర 500 కోట్లు దీనికి రిజర్వ్స్ ఉన్నాయి, అది యూజ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే కెడిలా హెల్త్ కేర్ నుంచి సపోర్ట్ తీసుకుంటానని చెప్తుంది. ఇంకోటి ఏంటంటే ఈక్విటీని డైల్యూట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకోటి ఏంటంటే డెట్ ని ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఈ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను కొన్ని విషయాలు మాట్లాడతాను, వాటి మీద కొద్దిగా శ్రద్ధ వహించండి. సో మెయిన్ ఏంటంటే ఈ కంపెనీ ఇప్పుడు డెట్ అనేది రేజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. సో ఇప్పుడు హై ఇంట్రెస్ట్ రేట్స్ లో ఈ కంపెనీ ఫస్ట్ డెట్ రేజ్ చేయాల్సి వస్తుంది. ఎంత అనేది ఇంకా వాళ్ళు చెప్పట్లేదు, బట్ కన్సిడరబుల్ అమౌంట్ ఉంటుంది. దగ్గర దగ్గర 500 కోట్లు వీళ్ళకి రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి సగం కెడిలా హెల్త్ కేర్ పెట్టినా గానీ, సో మిగతా దగ్గర దగ్గర 2000 కోట్లు డెట్ రేజ్ చేయాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది. సో 2000 కోట్లలో మొత్తం డెట్ రేస్ చేయరు, సో కొంత ఈక్విటీ డైల్యూట్ చేస్తారు. అంటే వీళ్ళ షేర్ ఏదైతే ఉందో 72.5% ఏదైతే ఉందో దాన్ని అమ్మేస్తారు. సో ఇది కూడా ఒక అంటే నెగిటివ్ గా చూడాలో పాజిటివ్ గా చూడాలో తెలియదు, బట్ డెట్ రేస్ చేయడం అనేది కంప్లీట్ గా ఒక కన్ఫర్మ్ గా నెగిటివ్ సెన్స్ లో వస్తుంది మనకి. ఓకే, సో అదొక పాయింట్. సో ఇంకోటి ఏంటంటే కెడిలా హెల్త్ జైడస్ వెల్నెస్ అనేది సపరేట్ కంపెనీ, బట్ కెడిలా హెల్త్ కేర్ ఎందుకు ఈ ట్రాన్సాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది అనే దాని మీద మనకి క్లియర్ ఐడియా లేదు. ఎందుకంటే జైడస్ వెల్నెస్ ఒక సపరేట్ లిస్టెడ్ ఎంటిటీ, కెడిలా హెల్త్ కేర్ సపరేట్ లిస్టెడ్ ఎంటిటీ. అఫ్ కోర్స్ కెడిలా హెల్త్ కేర్ కి 70% స్టేక్ ఉన్నా కానీ, సో ఈ కంపెనీ యొక్క క్యాష్ ని ఎందుకు వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు అనేది మేనేజ్మెంట్ క్లియర్ గా చెప్పలేకపోయింది. ఇంకో విషయం ఏంటంటే హెయిన్స్ ఇండియా అసలు ప్రాఫిటబుల్ గా ఉండి ఉంటే గనక ఎందుకు హెయిన్స్ ఇండియా ఈ అమ్మేస్తుంది. హెయిన్స్ అనేది యుఎస్ కంపెనీ. సో హెయిన్స్ ఇండియా కింద ఈ గ్లూకోండి, మనకి కాంప్లాన్, అలాగే నైసిల్, అలాగే సంపర్తిగి ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఇదే కంపెనీ గనక ప్రాఫిటబిలిటీగా ఉండుంటే ఎందుకు ఈ జైడస్ వెల్నెస్ కి అమ్మేయాలని చూస్తున్నారు అనేది ఒక క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే కాంప్లాన్ మనకి అంత మంచి పాజిటివ్ పొజిషన్ లో లేదు, హై మార్కెట్ లీడర్ కాదు. ఎందుకంటే ఎస్పెషల్లీ జిఎస్కే కన్స్యూమర్ ఉంది కదా మనకి, జిఎస్కే కన్స్యూమర్ అంటే మనకు హార్లిక్స్, ఆ తర్వాత అబౌట్ ఉంది కదా పెడియాషూర్. సో ఆ కంపెనీస్ యొక్క మార్కెట్ షేర్ ఎక్కువ ఉంది, అలాగే మనకి బూస్ట్, బార్నివిటా వీటి మార్కెట్ షేర్ ఎక్కువ ఉంది. కంప్లైంట్లు కూడా కంప్లైంట్స్ చాలా ఉన్నాయి. సో ఎక్కువ షుగర్ ఉంటుంది, పిల్లల హెల్త్ పాడవుతుంది అనే పబ్లిక్ లో ఒక ఒపీనియన్ ఉంది. సో ఇక్కడ నుంచి ఈ కంప్లైన్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఈ జైడస్ వెల్నెస్ ఎక్వైర్ చేసుకున్న తర్వాత ఏ స్ట్రాటజీస్ ఉపయోగిస్తుంది అనేది చూడాలి. సో అదొకటి. గ్లూకోండి ఇంకొకసారి గ్లూకోండి కూడా మనకి ఇప్పుడు ఇంతకుముందు 5 ఏళ్ల క్రితం అంటే గ్లూకోండి 5 ఏళ్ల క్రితం వరకు గ్లూకోండి బాగా యూజ్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు అది కన్సిడరబుల్ గా దాని సేల్స్ అయితే పెరుగుతున్నాయి కానీ వాడకం జనాల్లో దాని వాడకం తగ్గింది. ఎందుకంటే చాలా ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ మనకు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే గ్లూకోండి వచ్చి సమ్మర్ లోనే మనం యూజ్ చేస్తాం, సో దగ్గర దగ్గర 4-5 మంత్సే దాని సేల్స్ ఎక్కువగా ఉంటాయి. సో అది కూడా చూడాలి. సంపర్తి ఘీ అంటున్నారు, సంపర్తి ఘీ మనకి less than 10% మార్కెట్ షేర్ ఉంది. సో మనకి పతంజలిలోను ఇంకా అమూల్ లోను ఘీ సెగ్మెంట్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ఈ సంపర్తి ఘీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది పెద్ద క్వశ్చన్. ఆ తర్వాత నైసిల్. సో నైసిల్ పౌడర్ కూడా చాలా మంది వాడట్లేదు ఇప్పుడు, ఇంతకు ముందు వాడేవాళ్ళు, బట్ ఇప్పుడు మనకి చాలా ఆల్టర్నేటివ్స్ కొత్త ప్రొడక్ట్స్ ఇవన్నీ రావటం చేత ఈ నైసిల్ కూడా ఎలాగా పర్ఫామ్ చేస్తుంది అనేది చూడాలి. బట్ ఏంటంటే హెయిన్స్ ఇండియా నా ఉద్దేశం ఏంటంటే హెయిన్స్ ఇండియా దగ్గర దగ్గర మనకి అంటే లాసెస్ అని నేను చెప్పను, దాని పర్ఫార్మెన్స్ చాలా తగ్గిందని చెప్పుకోవాలి. సో బట్ జైడస్ వెల్నెస్ ఇప్పుడు కొంటం చేత దీనికి టర్న్ అరౌండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ జైడస్ వెల్నెస్ ఇంతకు ముందు ఇలాంటి అక్విజిషన్స్ చాలానే చేసింది. సో ఇక్కడ నుంచి కూడా హెయిన్స్ ఇండియాని ప్రాఫిటబుల్ గా చేసుకోగలిగితే బాగుంటుంది. బట్ ఈక్విటీని డైల్యూట్ చేస్తుంది అంటే వీళ్ళ స్టేక్ ని, ప్రమోటర్ యొక్క స్టేక్ ని డిక్రీజ్ చేస్తున్నారు, అది చూసుకోవాలి. సో వేరే కొత్త ప్రమోటర్స్ ఇందులో అంటే
పార్షియల్ గా వీళ్ళ ఈక్విటీ స్టేక్ డైల్యూట్ చేస్తున్నారు. సో అది అది చూడాలి. ఇంకోటి ఏంటంటే డెట్ ఈ కంపెనీ రైజ్ చేస్తున్నారు. సో ఎంత డెట్ రైజ్ చేస్తున్నారు అనేది కూడా మనం చూడాలి. సో ఇవన్నీ రీజన్స్ ఈ కంపెనీ నెగిటివ్స్ అని చెప్పను నేను. సో ఈ హైన్స్ ఇండియాని ఎక్వైర్ చేస్తుంది కదా, సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా మనం కన్సిడర్ చేసుకుని ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి. సో ఫ్యూచర్ చూసినట్లయితే ఈ ప్రొడక్ట్స్ యొక్క డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి. ఇదే జైడస్ వెల్నెస్ టు ఎక్వైర్ హెయిన్స్ ఇండియా బిజినెస్ ఫర్ 4,595 crores. ఓకే, సో నౌ ఇప్పుడు ఏంటంటే కాంప్లాన్ గ్లూకోన్ డి తీసుకుంటుంది. సో అవన్నీ కూడా వీళ్ళు ఎక్వైర్ చేయబోతున్నారని. సో ఇక్కడ మనం ఈ ప్రొడక్ట్స్ ఎస్పెషల్లీ జైడస్ వెల్నెస్ ఇప్పటి వరకు క్యాటర్ చేస్తున్న ప్రొడక్ట్స్ అయితే మార్కెట్ లీడర్స్, బట్ హెయిన్స్ ఇండియా నుంచి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్లో అంత సిగ్నిఫికెన్స్ లేదు. ఒకప్పుడు ఉండేది, బట్ ఇప్పుడు వాటి సిగ్నిఫికెన్స్ అనేది తగ్గింది. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా చూడండి. బట్ ఎప్పుడైతే Zydus Wellness హెయిన్స్ ఇండియా తీసుకుందో, సో మేబీ న్యూ స్ట్రాటజీస్ వీళ్ళు ప్లే చేయొచ్చు. కొత్త స్ట్రాటజీస్ ఉపయోగించి, క్యాంపెయినింగ్ ఉపయోగించి ప్రొడక్ట్స్లో చేంజెస్ తీసుకొచ్చి, ఓకే, సో ఇవన్నీ చేసి వీళ్ళు ఈ కంపెనీని టర్న్ అరౌండ్ చేయొచ్చు. సో చూడాలి ఏం జరుగుతుంది అనేది మనం రానున్న కాలంలో. బట్ నెగిటివ్, స్ట్రిక్ట్లీ నెగిటివ్ వచ్చేసి హెయిన్స్ ఇండియా అనేది పెద్ద పాజిటివ్స్ లో అయితే లేదు. అలాగే డెట్ ఈక్విటీ డైల్యూట్ చేస్తున్నారు. ఈక్విటీని కొద్దిగా స్టేక్ వీళ్ళు అమ్మేస్తున్నారు ఈ కంపెనీలో. అలాగే డెట్ అనేది రైజ్ చేస్తున్నారు. సో ఇది డెట్ రైజ్ చేయడం అనేది మనం అంటే పాజిటివ్గా నెగిటివ్గానే తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు, ఎందుకంటే డెట్ లేకపోతే ఈ కంపెనీని ఎక్వైర్ చేయలేరు. సో ఆ విధంగా చూడాలంటే పాజిటివ్. బట్ డెట్ ఈ టైమ్స్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉన్నప్పుడు డెట్ నుంచి ఫైనాన్స్ తీసుకుంటున్నారంటే వీళ్ళు ఇంట్రెస్ట్ కూడా పే చేయాల్సి వస్తుంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ జీరో డెట్గా ఉన్న కంపెనీ ఇప్పుడు డెట్ అనేది తీసుకోవాల్సి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ చూడాలి. ట్రాన్సాక్షన్స్ అనేవి ఇయర్ ఎండింగ్ కల్లా ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని క్లోజ్ అవుతాయి. సో అప్పుడు మనకు క్లియర్ ఐడియా వస్తుంది ఎంత వీళ్ళు డెట్ రైజ్ చేశారనే విషయం. సో వాటన్నిటి మీద మనం చూడొచ్చు. సో నా వ్యూ ప్రకారం ఏంటంటే తప్పకుండా జైడస్ వెల్నెస్ ఇప్పటి వరకు ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటికి కంటిన్యూస్ డిమాండ్ అయితే ఉంది. వాళ్ళు క్యాంపెయినింగ్స్ వల్ల వాళ్ళు సేల్స్ అనేవి రానున్న కాలంలో కూడా మెల్లగా 10% ఆ రేంజ్ లో సేల్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ కన్నా పెరిగే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ పెనట్రేషన్ తక్కువ. సో ఎఫ్ఎంసీజీ మీరు చూసినట్లయితే అందరూ మనం టూత్పేస్ట్, అందరం మనం ఆయిల్, అందరం మనం ఇవన్నీ వాడతారు. టూత్పేస్ట్ అలాగే మనకి టూత్ బ్రష్ ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు. 90% ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ పెనట్రేషన్ ఉంది. బట్ ఈ ప్రొడక్ట్స్ అనేవి ఎఫ్ఎంసీజీ సెక్టర్ కన్నా ఫాస్ట్గా గ్రో అవుతాయి, ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ ఇప్పుడే అవేర్నెస్ వస్తుంది కాబట్టి. సో ఈ జైడస్ వెల్నెస్ అనేది మంచి బెట్. బట్ ఈ హెయిన్స్ని ఎక్వైర్ చేసుకున్నాక ఈ కంపెనీలో చేంజెస్ చాలా మనం చూడొచ్చు. సో ఆ కంపెనీ హెయిన్స్ ఇండియాని ఎక్వైర్ చేసుకోవటం వల్ల నేను న్యూట్రల్ అని చెప్తాను. అంత పాజిటివ్ అని చెప్పను, అంత నెగిటివ్ అని చెప్పను. మోర్ ఓవర్ నేను నెగిటివ్ అనే చెప్తాను. సో ఈ కంపెనీని ఒకసారి ఆలోచించు. ఈ ఎండ్ ఆఫ్ ద మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ మనకి డిసెంబర్ ఈ ఎండ్ ఆఫ్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కదా. సో మన అంటే సారీ ఈ ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ అంటే మనకి దగ్గర దగ్గర ఫిబ్రవరి మార్చ్ కల్లా ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని క్లోజ్ అవుతాయి. సో అప్పుడు మనకు ఐడియా వస్తుంది ఈ కంపెనీ ఎంత డెట్ రైజ్ చేసింది, ఎంత ఈక్విటీ డైల్యూట్ చేసింది. అలాగే కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైనా హెల్ప్ చేశారా, లేకపోతే కెడిలా హెల్త్ కేర్ ఎంత ఇన్వెస్ట్ చేసింది అనే విషయాలు మనకు తెలుస్తాయి. సో అప్పుడు మనం క్లియర్ గా ఆ ఐడియా బట్టి ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ మోర్ ఓవర్ నేను ఏం చెప్తానంటే ఈ కంపెనీ వాల్యుయేషన్స్ పరంగా ఒకసారి చెక్ చేయండి. వాల్యుయేషన్స్ పరంగా చూసినట్లయితే కంపెనీ హై వాల్యుయేషన్స్ లో ఉంది. ఈ కంపెనీ చాలా కరెక్ట్ అయింది చూడాలంటే మనం. ఓకే, సో ఇక్కడ మనం ఫ్రీ క్యాష్ ఫ్లోస్ పరంగా చూడండి. సో ఫ్రీ క్యాష్ ఫ్లోస్ పరంగా కూడా ఈ కంపెనీ ఎక్స్పెన్సివ్ గానే ఉంది. 70 crores ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఉన్నాయి. సో దగ్గర దగ్గర ఈ కంపెనీ ఎక్స్పెన్సివ్ గానే ఉందని నేను అంటాను. సో తప్పకుండా ఈ కంపెనీ కనుక ఇంకా కరెక్ట్ అయితే కనుక 800 levels ఆ రేంజ్ లో తప్పకుండా ఎంటర్ అవచ్చు, 800-900 levels లో. బట్ మీరు ఈ కంపెనీ యొక్క గ్రోత్, లాంగ్ టర్మ్ గ్రోత్ ని మీరు మనసులో పెట్టుకున్నట్లయితే సిప్ మోడ్ లో ఈ కంపెనీ ఎప్పుడైతే 900 levels లోకి వస్తుందో అప్పుడు మీరు సిప్ మోడ్ లో ఎంటర్ అవచ్చు. 900 కన్నా తగ్గినప్పుడు మీరు 800 levels కనుక కంపెనీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ 800 levels బిలో 900 levels వస్తే కనుక ఈ కంపెనీలో మీరు
కొద్ది కొద్దిగా క్వాంటిటీస్ మీరు పర్చేస్ చేయొచ్చు, బట్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఉన్న స్టోరీ ఇది. సో ఒకసారి హెయిన్స్ గురించి మనకు కంప్లీట్ ఐడియా వస్తే గనక ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు చూసినట్లయితే హెయిన్స్ మర్జింగ్ అని తెలిసిన దగ్గర నుంచి కూడా ఈ స్టాక్ దగ్గర దగ్గర మనకి అంటే మార్కెట్ తో ఎలాగో పడుతుంది, బట్ ఈ స్టాక్ కూడా ఆ న్యూస్ వచ్చిన తర్వాత కూడా ఈ స్టాక్ అనేది పడటం జరిగింది. సో దగ్గర దగ్గర 900 లెవెల్స్ గనక రీచ్ అయితే మీరు ఈ స్టాక్ లో సిప్ మోడ్ లో ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సో ఆ తర్వాత 10% మీ బిలో వెళ్ళినా గానీ అక్కడ మీరు మీరు పొజిషన్ తీసుకోవచ్చు, యావరేజింగ్ చేసుకోవచ్చు స్టాక్. సో ఈ లెవెల్స్ లో అయితే నేను ఎంటర్ అవ్వమని చెప్పను, 900 లెవెల్స్ కోసం తప్పకుండా వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ అనాలిసిస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎస్పెషల్లీ మీరు న్యూ సబ్స్క్రైబర్స్ అయితే మీ వ్యూస్ చెప్పండి ఈ ఛానల్ పైన. అలాగే నేను ఈ మనకి లోగో ఒకటి చేంజ్ చేశాను, ఈ లోగో మీకు నచ్చిందో లేదో కూడా ఒకసారి చెప్పండి. ఓకే, అలాగే నేను ఈ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ లో నేను చదివిన బుక్స్, నేను రికమెండ్ చేసే బుక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను. సో అవి కూడా మీరు ఒకసారి చూడండి, నేను ఏ బుక్స్ సజెస్ట్ చేశాను. తప్పకుండా ఆ బుక్స్ చదివితే మీకు మంచి బెనిఫిట్ ఉంటుందని నేను భావిస్తున్నాను. సో తప్పకుండా మీరు ఈ వీడియో గురించి కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ యొక్క లోగో గురించి కామెంట్ చేయండి. అలాగే న్యూ సబ్స్క్రైబర్స్ అయితే ఈ ఛానల్ మీకు ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుందో, లేకపోతే న్యూ సబ్స్క్రైబర్ కానీ ఓల్డ్ సబ్స్క్రైబర్స్ కానీ ఈ ఛానల్ మీకు ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుందో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఈ ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తోనూ మిగతా వాళ్ళతో షేర్ చేసుకోండి. మీరు సోషల్ మీడియాలో కూడా ఈ మన ఛానల్ గురించి ఈ వీడియోస్ మీరు షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఒక ఇన్వెస్టింగ్ అనేది ఏంటంటే అందరం కలిసి నేర్చుకునేది. సో తప్పకుండా ఈ వీడియోస్ ఎవరికైతే హెల్ప్ఫుల్ అవుతాయో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.